ఆర్సీ సిక్స్టీన్తో రంగస్థలం చిట్టిబాబు మళ్ళీ రాబోతున్నాడా బుజ్జి డైరెక్షన్లో రాబోతున్నటువంటి యొక్క ఈ సినిమాపై అంచనాలు ఏ విధంగా ఉంటున్నాయి ఎందుకు అంటే భారతీయుడు టూ నుంచి శంకర్ మార్క్ గేమ్ చేంజర్ మీద పడితే ఇది బుజ్జి సినిమా పైన ఎఫెక్ట్ ఉంటుందా లేదా అయితే మొత్తానికి బుజ్జి తీయబోతున్నటువంటి ఒక సినిమాపై అంచనాలు ఎలా ఉండబోతున్నాయి ఆ సినిమా పేరేమనుకుంటున్నారు దాంట్లో ఉండే ఆర్టిస్టులు ఎవరు మ్యూజిక్ డైరెక్టర్లు ఎవరు వీటన్నిటి గురించి మనతో మాట్లాడడానికి సీనియర్ జర్నలిస్ట్ హేమసుందర్ గారు ఉన్నారు వారిని అడిగి తెలుసుకుందాం సార్ నమస్తే అండి సార్ రంగస్థలంలో చిట్టిబాబు చేసినటువంటి ఒక రచ్చ అందరికీ తెలిసిందే సాధారణంగా అవార్డులన్నీ పూర్తి స్థాయిలో కొల్లగొట్టేటువంటి ఒక నటన మనం చూసాం దాని తర్వాత గేమ్ చేంజర్ మనల్ని రాబోతుంది శంకర్ డైరెక్షన్లో అది ఎలాంటి అద్భుతాలు క్రియేట్ చేస్తుందో కొద్ది రోజులు వెయిట్ చేసి చూడాల్సిందే అయితే ఇప్పుడు వచ్చిన సమస్య ఏంటి అంటే ఎప్పుడైతే భారతీయుడు టూ రిలీజ్ అయిన తర్వాత ఈ మార్క్ అనేది గేమ్ చేంజర్ మీద పడితే బుచ్చి సినిమాకి ఎఫెక్ట్ ఉంటుందా అసలు బుచ్చి సినిమాకి సంబంధించి వివరాలు ఏం చెప్ చెప్పంటే ఏం చెప్తారు అంటే కొంతవరకు గేమ్ చేంజర్కి సంబంధించిన శంకర్ ఏదైతే ఉందో ఇప్పుడు భారతీయుడు టూ ఎఫెక్ట్ అయితే కొంతవరకు పడుతుందేమో కానీ పూర్తిగా పడుతుంది అది ఒక ప్రత్యేకమైన అంశం కూడా తర్వాత మాట్లాడుకుందాం అంటే రామ్ చరణ్ సంబంధించిన షూటింగ్ పార్ట్ గేమ్ చేంజర్లో కంప్లీట్ అయిపోయింది ఇంకా బ్యాలెన్స్ వర్క్ టెన్ పర్సెంట్ ట్వంటీ పర్సెంట్ వేరే ఆర్టిస్టులతోనూ ఇతరత్ర వర్క్ అయితే ఉంది బ్యాలెన్స్ షూటింగ్ పార్ట్ కంప్లీట్ అయిపోయింది కాబట్టి రామ్ చరణ్ వెంటనే మనకు షూటింగ్ చేసుకోవాలి కాబట్టి మొదట మొదటి అనుకున్నట్టుగా కమిటీ అయిన సినిమా బుచ్చబాబు సానా ఆ సినిమా అయితే త్వరలోనే సెట్స్ మీదకి వెళ్తున్న సమాచారం దీనికి సంబంధించిన ఒక భారీ సెట్ కూడా వేస్తున్నారని సమాచారం అయితే ఉంది మరి ఈ సినిమాకు సంబంధించిన టైట్లు కూడా పెద్ద టైట్లు మైత్రి మూవీస్ మేకర్స్తో వస్తున్న సినిమాగా చెప్పచ్చు ఒక భారీ ప్రాజెక్ట్ అని చెప్పాలి ఎందుకంటే శ్రీదేవి కుమార్తె జాన్వి కపూర్ అక్కడ ట్రిపుల్ ఆర్ ఎన్టీఆర్తో జాన్వీ కపూర్ చేస్తున్నారు అదే ట్రిపుల్ ఆర్ రామ్ చరణ్తో కూడా జాన్వీ కపూర్ జాత కట్టడం అనేది ఒక హైలైట్ అంశం ఈ సినిమాకు సంబంధించిన వరకు అలాగే ఈ సినిమాకు సంబంధించి ఏ రకమైన మ్యూజిక్ ఒక పాట చిత్ర రికార్డింగ్ కూడా అయిపోయింది అంటున్నారు ఓవరాల్గా ఇది ఈ సినిమాకు సంబంధించి అయితే మొత్తానికి ఈ సినిమా చూసుకుంటే బుచ్చిసన మనం చూసాం ఉప్పెన సినిమాతో ఫస్ట్ మూవీతోనే మూవీ మూవీతోనే ఒక భయంకరమైన హిట్ అయితే కొట్టాడు బుద్ధిసన అయితే నెక్స్ట్ ఈ సినిమాలో వేరియేషన్ ఎలా ఉంటుంది అంటే ఏం చెప్తారు ఇది కథాపరంగా చూసుకుంటే ఉత్తరాంధ్ర బ్యాక్డ్రాప్లో చేస్తున్నారంటండి అంటే రంగస్థలంలో ఒక డిఫరెంట్ క్యారెక్టర్తో చేయడం వల్ల షిటిబాబు పాత్ర బాగా క్లిక్ అయింది రామ్ చరణ్ నటుడికి అక్కడ పేరు వచ్చింది ఇప్పుడు ఉత్తరాంధ్ర బ్యాక్డ్రాప్ అంటున్నారు అంటేనే పాత్ర కొద్దిగా వైవిధ్య భరిమైన పాత్ర అయింటి అవకాశం అయితే ఉంది ఎందుకంటే పెద్ద టైటిల్ అంటున్నారు పెద్ద అంటే ఆ పాత్ర వేసిన వ్యక్తి రామ్ చరణ్ పాత్ర పేరే ఉండొచ్చు అంటే ఆ స్పోర్ట్స్ బ్యాక్ట్రాప్ అనుకుంటే ఆ పెద్ద దేంట్లో రాణించాడు అనే యాంగిలో చూడాల్సి వస్తుంది సుకుమార్ రెడ్డింగ్స్ నుంచి వచ్చిందంటే సుకుమార్ రెడ్డింగ్స్ మంచి స్కిల్ ఉన్న టీం కాబట్టి ఆ కథ విషయంలో పక్కాగా ఉండి లేట్ అయింది కూడా ఈ సినిమా రామ్ చరణ్ గేమ్ చేంజర్ చేయడం వల్ల కూడా కొంత ఇప్పుడు అనుకున్న ప్రాజెక్టే షూటింగ్ పోలటానికి లేట్ అయింది మొత్తానికి కథాపరంగా ఒక వైవిధ్యుని కథ ఆ పాత్ర అలా తీసుకున్నారు ఏఆర్ రెహ్మాన్ అంటేనే మనకు తెలుస్తుంది కాబట్టి మొత్తానికి ఒక పెద్ద ప్రాజెక్ట్ అనే అనుకోవాల్సి వస్తుంది ఏఆర్ రెహమాన్ బిజీగా ఏఆర్ రెహమాన్ దీనికి చూజ్ అంటేనే వాళ్ళు ఎక్కడ రాజీ పట్ల కాంప్రమైజ్ కాకుండా ఈ సినిమాని చేద్దాం అనుకున్నట్టుగానే అర్థమవుతుంది అయితే బుచ్చి సరాకి ఇంత త్వరగా ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ అనగానే సుకుమార్ కూడా గతంలో ఒక ఆడియో లాంచ్ సంబంధించి చిన్న షోలో కూడా తను ఆశ్చర్యపోయాడు నువ్వు ఇంత త్వరగా ఏఆర్ రెహమాన్ పెట్టుకొని నువ్వు తీస్తున్నావు అంటే నిజంగా నీ కాన్సెప్ట్ చాలా బాగుంది కాబట్టి వాళ్ళందరూ ఒప్పుకున్నారని చెప్పి అంటున్నారు నిజంగా ఇలాగా ఇన్నోవేటివ్ థాట్స్ ఉన్నటువంటి డైరెక్టర్స్ టాలీవుడ్లో ఉండడం ఎలాంటిది అంటారు కొత్త డైరెక్టర్లు అందరూ కూడా ఇన్నోవేటివ్ థాట్స్ వస్తున్నారండి అంతేగాని సినిమా వచ్చేసింది కదా హడావుడిగా మన సినిమా చేసేద్దాం అని తొందర పడతల్ల ఇప్పుడు వచ్చే డైరెక్టర్లు కూడా ఒక విధంగా అంటే మరీ ఎక్కువ గ్యాప్ తీసుకోవడం కూడా మంచిది కాదు వాళ్ళ కెరీర్ పరంగా కానీ వాళ్ళకి హిట్ కంపల్సరీగా రావాల్సిందే హిట్ కోసం తప్పించేలాగానే ఉండాలి డైరెక్టర్లు అందుకు అందులో భాగంగానే సౌ బుచ్చిబాబు సానా కూడా పిరంతా ఎట్టక మంచి పేరు వచ్చింది కాబట్టి మళ్ళీ ఒక మంచి హిట్ రామ్ చరణ్కి ఇవ్వాలి అనే తపంతోనే చేస్తున్న సినిమాగా మనం ఈ పెద్ది సినిమాని చూడవచ్చు చాలామంది ఏమన్నారంటే పెద్ద టైటిల్ అంత గా లేదు అంటే రామ్ చరణ్ ఫ్యాన్స్ టైటిల్ ఏమైనా మార్చుకోమని చెప్పారట అఫిషియల్ టైటిల్ కూడా కాదు ఇది వాళ్ళు ఏమన్నారంటే అసలు ఈ పెద్ద అనే పాత్ర చుట్టూ తిరుగుతుంది కాబట్టి ఇది టైటిల్ మార్చే అవకాశం లేదనే బాగా సన్నిహిత వర్గాల ద్వారా చెప్పినట్టుగా తెలుస్తుంది అయితే బుత్తిసన ఓన్లీ మెగా కాంపౌండ్ వైపే చూపులు ఉన్నాయా అని చెప్పేసి అంటే ఏమంటారు కథ ఓకే కాకుండా ఎవరు ఏ డైరెక్టర్కి అవకాశం ఇవ్వరండి కథ నచ్చితేనే చేస్తారు కానీ మనం సుకుమార్ సంబంధించిన డైరెక్టర్ కాబట్టి లేకపోతే అట్లా అని కాదు కథాపరంగా నచ్చిన బుజ్జుబాబు సనా తనేంటో ప్రూవ్ చేసుకున్నాడు ఒక డైరెక్టర్గా కాబట్టి అతను చెప్పిన కథ నచ్చడం వల్ల రామ్ ఈ ప్రాజెక్ట్ చేద్దామని ఒప్పుకొని చేసింది సినిమానే చెప్పాలి ఇక రామ్ చరణ్ ఆ సినిమాలో గెటప్ ఎలా ఉంటుంది ఏంటి అనేది డిఫరెంట్ థింగ్ అది కాకపోతే గేమ్ చేంజర్ ప్రభావం అనేది ఇప్పుడు గేమ్ చేంజర్కి ఆ పాత్ర ఎలా ఉంటుంది పొలిటికల్ డ్రామాతో చేస్తున్న ఒక ఐఏఎస్ ఉద్యోగ వర్గాలను పెట్టిన బ్యూరోక్రసీ మీద శంకర్ చేస్తున్న సినిమాగా చెప్పవచ్చు ఇది అంటే ఒక సినిమాకి ఒక సినిమాకి ఎప్పుడు వైవిధ్యం చూపుతూ ఉండాలి కాబట్టి నేను అనుకోవడం ఏంటంటే డిఫరెంట్ జానర్లో మళ్ళీ ఈ గేమ్ చేంజర్కి దానికి పంతం లేకుండా ఎంపిక చేసుకుండొచ్చు అని నేను అనుకుంటున్నాను రామ్ చరణ్ ఏ హీరో అయినా అలాగే ఎంపిక చేసుకుంటాడు ఒక పవర్ఫుల్ పాత్ర చేసినప్పుడు దాన్ని స్థాయి తగ్గించుకోవడం కోసం ఒక కామెడీ దానిలోకి వెళ్ళిపోతారు ఎవరైనా ఇప్పుడు రాజమౌళి లాంటి డైరెక్టర్ కూడా మర్యాద రామన్న లాంటి సినిమా మధ్యలో ఎందుకు చేశారంటే అందువల్లే ఎక్కువ అంచనాలు పెరిగిపోతూ ఉంటాయి కాబట్టి ఒక వినోదాత్మక వైవిధ్యమైన సినిమా చేయడం అనేది ఏ డైరెక్టర్కి అవసరం ఏ హీరోకినా అవసరం ఇప్పుడు రంజీకాంత్ భాషా సినిమా చేసిన తర్వాత మళ్ళీ డిఫరెంట్ సినిమా చేద్దాం ఎందుకంటే భాష ఎక్కడికో తీసుకెళ్ళిపోయిందనే ఉద్దేశంతో రజనీకాంత్ కూడా తన గ్రాఫ్ తగ్గించుకునే సినిమాలు చేస్తాడు కామెడీ జానర్లోకి వెళ్ళిపోతాడు చిరంజీవి గారు కూడా అది చేసేవాళ్ళు ఇప్పుడు శంకరదాథ ఎంబీబీఎస్ ఇలాంటి సినిమాలు చేయడానికి కారణం కూడా అంతకు ముందు వచ్చిన అంచనాలు పెరిగిపోతూ ఉంటాయి కాబట్టి డైరెక్టర్లో వైవిధ్యమైన కథల కోసం చూడాలి హీరోలు కూడా అలాగే చూసుకోవాలి సినిమా సినిమాకి కూడా వేరియేషన్ చూపించాలి అప్పుడు మాత్రమే వాళ్ళు క్లిక్ అవుతారు అయితే సుకుమార్ సుకుమార్కి శిష్యులాగా అనుకునేటువంటి బుచ్చి సనా ఎవరైతే ఉన్నారో డిఫరెంట్ డిఫరెంట్ తో రావడం అయితే మనం చూస్తూ వస్తున్నాం అయితే అతి తొందరలోనే గురువుకు మించిన శిష్యుడు కాబోతున్నాడు అనేటువంటి వార్తలు కూడా వస్తూ ఉన్నాయి ఏమంటారు అది సినిమా చెప్పాలి మనం చెప్పలేము తను ఏంటనేది ఇప్పుడు శంకర్ని అట్లా అనుకుంటే ఇప్పుడు శంకర్ గురించి మాట్లాడాల్సి వస్తుంది మరి శంకర్ శిష్యులు కొంతమంది పైకి వచ్చారు కొంతమంది పైకి రాలా మరి గురువు కూడా బా పడుతూ ఉంటాడు అనేది శంకర్ ద్వారానే తెలిసిపోతుంది గతంలో అవి కానీ ఇప్పుడు ఇది కానీ చూసుకున్నప్పుడు మరి ఆయన గురువే పడ్డాడు కదా కాబట్టి అది మనం మన చేతిలో లేదు సినిమా మాట్లాడాలి ఇప్పుడు మళ్ళీ గేమ్ చేంజర్ హిట్ అయింది అనుకోండి ఆటోమేటిక్గా శంకర్ మీద ఉన్న ముద్ర పోతుంది ఇప్పుడు బుచ్చిబాబు కూడా రెండో సినిమా ఇప్పుడు రామ్ చరణ్తో చేస్తున్నాడు అంటేనే మంచి హిట్ వస్తేనే మళ్ళీ బుజ్జిబాబుని మళ్ళీ మాట్లాడుకుంటాం అట్లా ఇప్పుడు స్టా తనదంటూ స్టాంప్ ఉన్న ముందు డైరెక్టర్ ఎవరు రాజమౌళిగా రాజమౌళి గారు చెప్పాలి సినిమా సినిమాకి అది ఫెయిల్యూర్ లేకుండా ముందుకెళ్ళటం అనేది అది రాజమౌళిలో చూసావు అట్లా ఒకరిద్దరు డైరెక్టర్లు మాత్రం మనకు కనిపిస్తున్నారు వేళ మీద లెక్క వెళ్ళిన వాళ్ళే ఉండరు వరుసగా హిట్లు ఇచ్చే డైరెక్టర్లు ఆ స్థాయిలో రావాలంటే ఒక్క సినిమాతోనే మనం బుచ్చిబాబు మీద ఒక నిర్ణయానికి రావడం కష్టం రెండో సినిమా మూడో సినిమా ప్రత్యేక సినిమా ఫీల్డ్ ఒక సెంటిమెంట్ ఉంది ద్వితీయ విఘ్నం అంటూ ఉంటారు కొత్తగా వచ్చే డైరెక్టర్లకు రెండో ద్వితీయ విఘ్నం ఉంటుంది రెండో సినిమా చాలా ఇబ్బంది పెడుతుంది అనేది ఒక సెంటిమెంట్ ఉంది సినిమా ఇండస్ట్రీలో ఆ విఘ్నాలు రాకుండా కూడా చూసుకుంటూ ఉండాలి అట్లా ముందుకెళ్లాలంటే సో చూద్దాం సార్ ఖచ్చితంగా బుచ్చిబాబు డైరెక్షన్లో రంగస్థలం చిట్టిబాబు మరో సంచలనం క్రియేట్ చేయాలని చెప్పతే కోరుకుందాం నమస్తే నమస్తే అండి